హాయ్, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు మన కోసం బ్యూటిఫుల్ రెసిపీస్ ని చేసి చూపించడానికి. బట్ దానికన్నా ముందు ఘుమఘుమల్లో రాజుగారు ఏం చేయబోతున్నారో చూసేద్దామా. హాయ్ రాజుగారు. హలో అండి. ఈరోజు ఘుమఘుమల్లో ఏం చేయబోతున్నారు? కాకర వెల్లుల్లి ఇగురు. కాకర వెల్లుల్లి ఇగురు బాగుంటుంది, అంటే కొంచెం వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువగా వేస్తాను దీంట్లో. సో కొంచెం రొటీలు కానీ లేదా రైస్ కానీ చాలా బాగుంది. ఓకే, కాకర వెల్లుల్లి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాకరకాయ వెల్లుల్లి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు 1/4 కిలో, వెల్లుల్లి రెబ్బలు 15, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో కాకర వెల్లుల్లి ఇగురు. Yes అండి. ఏంటి రాజుగారు ఫస్ట్ ప్రాసెస్ దీనికి? సో దీనికి ముందుగా ఏంటంటే కాకరకాయ ముక్కల్ని మనం ఉడికించుకోవాలండి. సో దీంట్లో ఏంటంటే కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసేసి ఉడికించి పెట్టేసామండి. ఓకే, సో ఇది మనకు రెడీగా ఉంది. సో ముందు మనం పోపు పెట్టేసుకుందాం. సో ఇదొకటి మనకు రెడీగా ఉంటే మిగతా ప్రాసెస్ అనేది మనం ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. సో ఇంకా కాకరకాయలో ఉండే చేదు ఆల్మోస్ట్ కొంచెం మనం కొంచెం తగ్గిస్తున్నాం. మరి మొత్తం తీసేస్తే కాకరకాయ తిన్న అసలు వేస్ట్. కొంచెం ఆ చేదు అనేది కొంచెం తెలుస్తూ ఉండాలి. పులుపు వేయడం వల్ల ఏంటంటే మనం కొంచెం దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం మనం. సో ఆయిల్ వేసాం కొంచెం వేడెక్కిన తర్వాత. సో పప్పులదండి పోపు. సో కొంచెం పప్పులు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో. సో ఇగురు కాబట్టి మనకి ఇది ఉండాలి కొంచెం. సో ఇది కొంచెం మనకు దూరగా అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్వాంటిటీగా ఎక్కువగానే వాడతామండి. కొంచెం మెరుపు వేస్తున్నాను నేను. దీనివల్ల ఫ్లేవర్ మనకి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు. సో పోపు కరెక్ట్ గా పెడితే వంట టేస్ట్ తెలిసిపోయినట్టే అనేది మనకి ఇక్కడే ప్రూవ్ అయిపోతుంది కదా రాజుగారు. సో ఇది కొంచెం వెల్లుల్లి కొంచెం వేగాలి మనకు. ఓకే, సో వెల్లుల్లి కొంచెం వేగాలి, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గులాబ్ జామ్ తయారు చేసుకునేటప్పుడు ఆ కోవాలో ఫ్రెష్ పన్నీర్ కూడా కొద్దిగా కలుపుకొని బాగా పిండి మిక్స్ చేసుకుని గులాబ్ జామ్ చేసుకున్నట్లయితే జామున్లు మరింత టేస్టీగా మృదువుగా ఉంటాయి. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? ఓకే అండి. సో మంచి స్మెల్ వస్తుంది ఆ వెల్లుల్లి తాలూకు. సో ఇక్కడ దీనికి సరిపడా వేస్తాం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కలు ఉప్పు వేసి ఉడికించాం. సో కొంచెం కారం, పసుపు కూడా కొద్దిగానే వేస్తుందండి. సో ఉడికించినప్పుడు కూడా మనం వేసాం కదా కొంచెం. సో దీంట్లో మనం ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు అండి. సో కొంచెం ఆ వాటర్ ఉడికించిన వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో మళ్ళీ మనం బెల్లం ఏమి యాడ్ చేయక్కర్లేదా రాజు గారు? లేదు, కొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడు ఆ వాటర్ అంతా మనకు అబ్జర్వ్ అవ్వాలి కదా? అవునండి, కొంచెం అబ్జర్వ్ అయితే బాగుంటుంది. సో ఇదేంటంటే మంచిగా మనకి చపాతీతో బాగుంటుంది. సో అంతలా ముక్క ముక్క పలంగా పెట్టేసుకోవచ్చు, కొంచెం పుల్ల పుల్లగా ఆ వెల్లుల్లి ఘాటు తెలిస్తే బాగుంటుంది. రైస్ లో కూడా కలుపుకోవచ్చు, కొంచెం లైట్ గా అంటే సెమీగా ఉంటుంది మనకు ఈ గ్రేవీ అనేది. సో అందుకే నేను కొంచెం ఆ ఉడికించిన వాటర్ ని కొంచెం ఎండింగ్ లో కొద్దిగా యాడ్ చేశాను. సో రైస్ లో కావాలనుకున్నప్పుడు ఆ వాటర్ ని ఎక్కువ యాడ్ చేసేసుకుని కొంచెం మనం కర్రీ లాగా కూడా చేయొచ్చు. కొంచెం లైట్ కొంచెం గ్రేవీలా మనం పెట్టేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ధనియాల పొడి వేసిన తర్వాత సో కొంచెం దగ్గరకు వచ్చేసినాయండి. సో ఈ కన్సిస్టెన్సీ చాలు మనకి. ఓకే, కొద్దిగా కొత్తిమీర,
స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకున్నాను. సో కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, సో వాళ్ళకి ఇలాంటి ఈజీ రెసిపీస్ బాగా హెల్ప్ అవుతాయి. సో కొంచెం హెల్దీగా కూడా కదా, దీంట్లో ఏంటంటే మనం వెల్లుల్లి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేస్తాం, సో అది హెల్త్ కూడా చాలా మంచిది. కాకర వెల్లుల్లి ఇగురు రెడీ. ఓకే, వేడి వేడిగా కాకర వెల్లుల్లి ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈగురు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాకరకాయ వెల్లుల్లి ఇగురు తయారు చేసుకునే విధానం, ముందుగా కాకరకాయలు తరిగి ఉప్పు పసుపు చింతపండు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు కారం పసుపు ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి ఇగురు రెడీ. కాకరకాయ వెల్లుల్లి ఇగురు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు, ఆ కాకరకాయ చేదు చావకుండా కొంచెం దాని ఫ్లేవర్ ఉంది, అండ్ అలాగే వెల్లుల్లితో కాంబినేషన్ చాలా బాగా, వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఎక్కువగా మనకి. ఈ రెండింటికి కాంబినేషన్ సెట్ అయింది యాక్చువల్లీ. కాకరకాయ మనం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో చేసుకుంటూ ఉంటాం కదా, వేపుళ్ళని అలా ఇలా, కానీ వెల్లుల్లితో కాకరకాయ ఫ్లేవర్ చాలా బాగుంది, కొంచెం హెల్దీగా కూడా కదండి. హెల్దీగా ఎక్కువగా తీసుకోవాలి అంటూ ఉంటారు, సో ఇలాంటి డిష్ మనం చేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది రాజు. థ్యాంక్ యూ, చాలా బాగుందండి డిష్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, గోంగూర పచ్చడి అంటే చాలా మంది లొట్టలు వేసుకుంటూ తింటారు. గోంగూర పచ్చడిని బాగా అందరు లైక్ చేస్తారు కదా, కానీ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది అనుకుంటాం. మరి వేడి చేయకుండా ఉండాలి అంటే అందులో కనుక ఉల్లిపాయ కలుపుకుని తిన్నట్లయితే వేడి చేసే ప్రాబ్లమే ఉండదు. అందుకే కదా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. వంటలో మనకి మంచి రెసిపీస్ చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు ఈ రోజు, పలకరించేద్దాం వాళ్ళని. హాయ్. హాయ్. మీ పేరండి? కే మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి. సో మధు, మీరు ఈ రోజు అభిరుచికి రావడం చాలా హ్యాపీగా ఉంది, మీరు మాకోసం మంచి రెసిపీ చేయాలి. ఓకే. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? కోటిరెడ్డి. కోటిరెడ్డి గారు వెల్కమ్ అండి. సో మీ ఇద్దరు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కాబట్టి మా ఆడియన్స్ డెఫినెట్లీ కొంచెం ప్రొఫెషనల్ గా, కొంచెం డిఫరెంట్ గా, అట్ ద సేమ్ టైమ్ ఈజీగా ఉండే రెసిపీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? ఫస్ట్ నేను. మీరా? ఓకే. ఏం చేస్తారు మధు గారు? స్పానిష్ ఆమ్లెట్. స్పానిష్ ఆమ్లెట్? పొటాటో విత్ పొటాటో. ఓకే, సో పొటాటోస్ తో స్పానిష్ ఆమ్లెట్ చేస్తారనమాట. ఓకే, సూపర్, స్టార్ట్ చేద్దాం. యా షూర్. ఓకే, స్పానిష్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్పానిష్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప స్లైసులు అరకప్పు, కోడిగుడ్లు 4, చీజ్ కొద్దిగా, వెన్న కొద్దిగా, టొమాటో సాస్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్పానిష్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. ఓకే, రెడీ? సో ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఎగ్స్ పలకొట్టేసుకో. ఓకే. ఏ కాలేజ్ నుంచి వచ్చారు మీరు మధు గారు? ఐహెచ్ఎం శ్రీశక్తి. ఐహెచ్ఎం శ్రీశక్తి. ఓకే. సాల్ట్? యా, హాఫ్ స్పూన్. ఫస్ట్ ఎగ్స్ పగల కొట్టేసుకుని ఆ తర్వాత సాల్ట్. యా సో. అండ్ లిటిల్ పెప్పర్. పెప్పర్. మిరియాల పొడి. యా. వి నీడ్ టు విస్క్ దిస్. సైడ్ కి పెట్టుకున్నాక పొటాటోస్ దీని మీద లేఅవుట్ చేసుకోవాలి. ఫస్ట్ బటర్ వేయాలి, లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్, బటర్ ఆయిల్. తర్వాత మనం పొటాటోస్ లేఅవుట్, పొటాటో స్లైసెస్ ఉడికిచ్చినవా లేకపోతే పచ్చి బాయిల్డ్ అయినా
ఉడికించాం బాయిల్డ్. ఓకే, ఉడికించిన బంగాళాదుంప ముక్కల్ని ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. లిటిల్ బాయిల్, నాట్ ఫుల్ బాయిల్. సో హాఫ్ బాయిల్ లాగా చేసుకుని పెట్టుకోవాలి, ఫుల్ కాదు హాఫ్ బాయిల్ లాగా. సో నాకు తెలుసు ఒక్క ఆమ్లెట్ తింటే పొట్ట నిండిపోతుందేమోగా, ఫుల్ ఆఫ్ ఫ్యాట్స్. ఫుల్ ఆఫ్ ఫ్యాట్స్. సో ఇలాంటివి ఏం చేయాలంటే మనం బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే బెస్ట్. ఫుల్ డే మనకి వర్క్ ఉంటుంది కాబట్టి ఎట్లన్నా డైజెస్ట్ అయిపోతుంది. డిన్నర్ లో అవాయిడ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ లో బెస్ట్. సో ఏంటి మీ స్పెషాలిటీ, ఐ మీన్ ఏ కోర్స్ చేస్తున్నారు మీరు హోటల్ మేనేజ్మెంట్ లో? 3 ఇయర్స్ డిగ్రీ. ఓకే, దీంట్లో 3 ఇయర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ కిచెన్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ సర్వీస్. స్పానిష్ లో ఇలా ఉంటుంది ఆమ్లెట్, ఐ మీన్ స్పెయిన్ లో? Yes. స్పెయిన్ వెళ్ళకపోయినా స్పానిష్ ఆమ్లెట్ తింటున్నాం అంటే క్రెడిట్ గోస్ టు అభిరుచి. మొత్తం పెట్టేసుకోవాలా? ఫుల్. ఓకే, ఓవర్లాప్ చేసుకుంటే బ్రేక్ అవ్వకుండా ఉంది ఆమ్లెట్. ఓకే, ఒక దాని మీద ఒకటి స్లైస్ పెట్టుకోవాలి ఓవర్లాప్ చేసుకుంటూ. ఈ స్లైస్ అనేది సన్నగా ఉంటే బెస్ట్. మీరు కొంచెం లావుగానే కట్ చేశారు కదా, కానీ అది లైక్ ఒక్కొక్క దానికి పట్టుకోవాలి కదా అందుకు. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దీని ఎగ్స్ ని దాంట్లో వేసేయాలి, దీని మీద ఆమ్లెట్ వేసేయాలి. ఓకే, ఇంకేం వేసుకోవడం లేదా దాంట్లో? సాల్ట్ అండ్ పెప్పర్. సాల్ట్ అండ్ పెప్పర్ అంతే. సో ఈ ఆలు కొంచెం మనకి వేగిన తర్వాత ఆమ్లెట్ వేసేసుకోవాలి. లిక్విడ్ ఆమ్లెట్ వేసేస్తే ఫుల్ బ్లాక్ అయిపోతుంది కింద. ఓకే, సరిపోతుందా? యా, చాలు. ఇప్పుడు ఇది ఒకటే సైడ్ వేగుతుందా, ఇటు సైడ్ వేగదా? లే, ఆమ్లెట్ ఫుల్ ఆఫ్ స్టీమ్ పెడతాం కదా, ఇప్పుడు మనం లిడ్ టర్న్ చేస్తాం. యా, నో, కార్బన్ ప్లేట్ లో కింద నుంచి పైకి వస్తుంది మనకి. ఓకే, దీని కొంచెం డిస్టర్బ్ చేయకుండా కాసేపు అలా వదిలేయాలన్నమాట. లాస్ట్ కి పైన చీజ్ గ్రేట్ చేయాలి. ఓకే, సిమ్ లో పెట్టుకోవాలి, లిడ్ పెట్టేసి. లిడ్ పెట్టేసి సిమ్ లో ఉంచాలి, స్టీమ్ అవుతుంది, పైన కుక్ అవుతుంది. ఎలా తెలుస్తుంది మనకు అయిపోయిందని? అది 4 మినిట్స్ తర్వాత ఇట్ విల్ బి కుక్. ఓకే, ఒక 3 to 4 మినిట్స్ తర్వాత కుక్ అయిపోతుంది. ఓకే, సో మరి 3 to 4 మినిట్స్ కుక్ అవ్వాలి కాబట్టి ఆమ్లెట్ అవ్వాలంటే మనం వెయిట్ చేయాలి తప్పదు. చూద్దామా? యా. ఓకే, ఐ థింక్ ఆమ్లెట్ అయితే కుక్ అయిపోయింది. కావాలి అనుకుంటే సైడ్ నుంచి కొంచెం ఆయిల్ గానీ చీజ్ గానీ వేసుకోవచ్చు కదా, అది ఆయిల్ విత్ తీయడానికి ఈజీ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చెక్ చేసుకుందాం ఉందా లేదా. అయిపోయిందా? ఇప్పుడు ఏంటి, దీన్ని టర్న్ చేసుకుంటారా, డైరెక్ట్ సర్వ్ చేసేస్తారా? నేను డైరెక్ట్ సర్వ్ చేసేస్తాను. ఇంకా ఇక్కడ పైన అంతా అలాగే కనిపిస్తుంది కదా, అంటే పైన స్టీమ్ అయిపోయింది కదా, కుక్ అయిపోయింది, కుక్ అయిపోయినట్టేనా? ఓకే, ఓకే, జస్ట్ పైన టాపింగ్ విత్ కొరియాండర్ కొంచెం. ఓకే, ఆ టర్నింగ్ దగ్గర కొంచెం కేర్ఫుల్ ఉండాలి. అయిపోయిందా? ఇచ్చేసే, చూడడానికి అయితే చాలా బాగుంది. ఐ థింక్ ఏదైనా సాస్ తో తింటే బాగుంటుందేమో. సో ఆ సాస్ పక్కన ఉంచేసేయండి, మళ్ళీ టేస్ట్ చేద్దాం. స్పానిష్ ఆమ్లెట్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఆమ్లెట్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్పానిష్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం, ఒక బౌల్ లో కోడిగుడ్డు సొన్న, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె, వెన్న వేసి ఉడికించిన బంగాళాదుంప స్లైసులు సమంగా పరిచి కాస్త వేయించాలి. దీనిలో ఎగ్ మిశ్రమం వేసి చీజ్ తురిమి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్పానిష్ ఆమ్లెట్ రెడీ. స్పానిష్ ఆమ్లెట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి, తీసుకోండి రాజు గారు. చాలా టేస్టీగా ఉంది. మీకు ఎలా అనిపించింది రాజు గారు?
బాగుంది. అంటే జనరల్ గా మనం మన స్టైల్లోనే ఎక్కువగా తింటూ ఉంటాం కదా, సో ఇలా హోటల్ ఇండస్ట్రీకి పోతే కానీ ఇలాంటి టేస్ట్ అన్ని కూడా మనకు చూడడానికి దొరకవు. సో మెయిన్ గా అంటే హోటల్స్ లోకి వెళ్తే, సో ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు, సో ఇంట్లో వాళ్ళకు కూడా మా ఓన్లీ ఇండియన్ స్టైల్లోనే కాకుండా ఇలా స్పానిష్ స్టైల్లో కూడా ఆమ్లెట్స్ ఎలా చేసుకోవచ్చు చూపించారు. చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ అది వన్ సైడ్ బాయిల్ అయిన తర్వాత అయింది కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ క్రిస్పీ క్రిస్పీగా ఉంది ఆలు కూడా. సో అంటే ముందుగానే అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఇట్లా వేసుకుంటాం కదా, సో ఆ పొటాటోతో పాటుగా తింటే మనం చాలా సూపర్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది, వెరీ నైస్, చాలా టేస్టీగా ఉందండి స్పానిష్ ఆమ్లెట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వెన్న బాగా తాజాగా ఫ్రెష్ గా ఉండాలి అంటే పాలలోంచి వెన్న తీసిన తర్వాత మంచి కాటన్ క్లాత్ లో దాన్ని చుట్టి పెట్టుకుని పైన 4-5 చుక్కల వెనిగర్ కనుక చల్లుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే వెన్న తాజాగా ఉంటుంది. మీరేం చేస్తున్నారు? మేతి పన్నీర్ బాల్స్. ఓకే, సో మేతి అండ్ పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం మేతి పన్నీర్ అనేది కర్రీ టైప్ లేనో, దీన్ని డీప్ ఫ్రై లో బాల్స్ స్నాక్ టైప్ లో చేస్తాం. ఓకే, మేతి పన్నీర్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి పన్నీర్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కసూరి మేతి కొద్దిగా, పన్నీర్ 1/2 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, కోడిగుడ్లు 2, బేష్మల్లా సాస్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేదా. సో కోచ్ రెడీ గారు రెడీయా? రెడీ మేడం. ముందుగా ఏం చేసుకోవాలి? ముందు మనం మిక్సర్ ట్రై చేసుకుందాం బౌల్స్ కావడానికి, తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఎలాగో డీప్ ఫ్రై చేయాలి, ఆయిల్ హీట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. దాంట్లో ఆనియన్ టమాటో ప్యూరీతో సాటే చేద్దాం పన్నీర్. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ తో పాటు కొంచెం సాల్ట్ కొంచెం ఫాస్ట్ గా కుక్ అవుతానికి. ఓకే, సాల్ట్ సరిపడా వేసేసినట్టున్నారు? లేదు మేడం, మళ్ళీ వేస్తారా? సో మీరు ఇప్పుడు ఏ స్ట్రీమ్ లో ఉన్నారు? నేను కిచెన్ స్ట్రీమ్ లో ఉన్నాను మేడం. కిచెన్? ఓకే, కాంటినెంటల్ కిచెన్. కాంటినెంటల్ కిచెన్? అవును మేడం. ఎన్ని ఇయర్స్ అయింది? 3 ఇయర్స్ మేడం. 3 ఇయర్స్ అయిపోవచ్చింది, ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. ఆనియన్స్ తో పాటు కొంచెం జీజీ పేస్ట్ చేద్దాం, జింజర్ గార్లిక్ పేస్ట్. అంటే మీ పర్సనల్ ఇంట్రెస్టా? పర్సనల్ ఇంట్రెస్ట్. మీ ఇంట్లో ఎవరైనా ఫోర్స్ చేశారా? అన్నయ్య ఫోర్స్ చేశాడు. ఇంజనీరింగ్ వైపు వెళ్తే కొంచెం ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు అని, దీనికి డిమాండ్ ఉంటుంది. ఎవర్ గ్రీన్ బిజినెస్, ఓన్ బిజినెస్. ఫుడ్ బిజినెస్ లో అసలు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు కాబట్టి ఎవర్ గ్రీన్ బిజినెస్ అని ఫోర్స్ చేస్తే మీరు ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. టమాటో ప్యూరీ వేసుకుందాం. టమాటో ప్యూరీ అవును. దాంతోపాటు కస్తూరి మేతి వేసుకుందాం. మేతి పన్నీర్ బాల్స్ కాదా, కస్తూరి మేతి వాడుతున్నారు. అప్పుడు మనకి తినేటప్పుడు కూడా దీక్షేది అనిపించదు, డ్రై అయితే ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ మేతి కాబట్టి క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. మనం గ్రేటర్ తో గ్రేట్ చేసుకున్నాం పన్నీర్ ని, ఈ సైజ్ గ్రేటర్ తో గ్రేట్ చేసుకున్నాం. ఓకే, ఫ్రెష్గా గ్రేట్ చేసింది అయితే మనకి క్వాలిటీ ఏం బాగుంటుంది, అందుకని చెప్పి నేను గ్రేట్ ఫ్రెష్గా గ్రేట్ చేస్తున్నాను. పన్నీర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి, అంతే ఎక్కువ కుక్ చేయకూడదు. పన్నీర్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం, కింద అడుగు అడుగుకుండా ఉంది. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, నేను దీంట్లో చిల్లీ పౌడర్ కానీ ఇండియన్ స్పైసెస్ ఏమి వాడట్లేదు. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్ అంతే, ఎందుకంటే మనం దీనికి బ్రెడ్ కోటింగ్ అని ఎగ్ కోటింగ్ ఇస్తున్నాం కదా, అందుకని చెప్పి ఏం వాడట్లేదు ఇంకా. ఇది స్టెప్ 1 అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో ఈ మిక్సర్ అంతా వేసుకొని దీంతో పాటు మనం ఏం సాస్? అది బెషమల్ సాస్. బెషమల్ సాస్ మదర్ సాస్ లో ఇది ఒక ఫస్ట్ సాస్. ఇది దీని నుంచి ఎన్నో సాసులు పుడతాయి కాబట్టి వీటిని మదర్ సాస్ అంటారు. ఓకే, ఇది రెడీమేడ్ గా మార్కెట్ లో దొరుకుతుంది. బెషమల్ సాస్ అని అడిగితే మార్కెట్ లో. ఓకే, కొంచెం దీనికి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీంతో బైండింగ్ ఏజెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే, కొంచెం ఈ సాస్ దీంతో వేసుకొని
సో ఇది కాంటినెంటల్ వాటిల్లో ఎక్కువ వాడతారు. అవును మేడం. దేంతో చేస్తారు ఈ సాస్ ని? బటర్ వేసుకొని ఫస్ట్ ప్యాన్ లో అది మెల్ట్ అయిన తర్వాత దాంట్లో ఫ్లవర్ యాడ్ చేస్తాం. 1:1:10 అంటే 10 grams బటర్ కి 10 grams ఫ్లవర్, 100 grams మిల్క్ వాడతాం. ఇప్పుడు మనకి ఇది వైట్ గా కావాలంటే తక్కువ టైం కుక్ చేయాలి, బ్రౌన్ గా కావాలంటే ఎక్కువ టైం కుక్ చేస్తాం. అప్పుడు బ్రౌన్ రూ అంటారు. దీన్ని కలుపుకుందాం. మనకు బాల్స్ కి రెడీ అవుతుంది. ఈ బాల్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే బ్రేక్ డీప్ ఫ్రై చేసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా. సో బాల్ లా చేసుకోండి. బాల్ లా చేసుకొని ఫస్ట్ ఎగ్ లో వేద్దాము. ఎగ్ లో వేసి దీనికి 3 types ఆఫ్ కోటింగ్, ఎగ్, ఫ్లవర్, బ్రెడ్ క్రంబ్. బ్రెడ్ క్రంబ్స్ ఓకే. ఎగ్ లో వేసి కేర్ఫుల్ గా ఉండాలి. బ్రెడ్ క్రంబ్స్ కోటింగ్ సెకండ్. క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది మనకి లేయర్. బ్రెడ్ క్రంబ్స్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ లో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇంకొకసారి వచ్చేసి మెత్తగా ఆయిల్ లో వేసేసుకుందాం. బ్రెడ్ క్రంబ్స్ అండ్ దెన్ ఫ్లవర్. ఏం పిండి అది? మైదా అండి. మైదా ఓకే. మైదా అయితే మనకు స్మూత్నెస్, క్రిస్పీనెస్, కలర్ కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు జస్ట్ మనం డైరెక్ట్ గా బ్రెడ్ క్రంబ్స్ అండ్ మైదా పిండిలు వేస్తే సరిపోదా? ఎగ్ కంపల్సరీ. ఎగ్ అనేది దానికి తడి ఉంటది కదా, ఆ తడికి బ్రెడ్ క్రంబ్స్ మైదా అనేది పట్టుకుంటాయి. ఓకే. సో ఎగ్ వల్ల ఫ్లేవర్ కూడా ఈ మాత్రం అయితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, తీసేనా? తీసేయండి. ఎగ్ అనేది దీనికి లేయర్ ఉంది, 3 layers ఉన్నాయి. ఫస్ట్ లేయర్ వచ్చి మనకి ఎగ్, బ్రెడ్ క్రంబ్స్, ఫ్లవర్. ఫ్లవర్ ఇలానే మనం నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనకి రెడీమేడ్ గా మార్కెట్ లో కూడా దొరుకుతాయి. దీన్ని తీసుకొచ్చి డీప్ ఫ్రై చేసుకోవటమే. ఓకే. దానికన్నా కూడా మనం ఇంట్లో ఫ్రెష్ గా చేసుకుంటే ఫ్రెష్నెస్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. అది షేప్ అనేది అది మనం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్టైనా ఓవెల్ షేప్ చేసుకోవచ్చు, సర్కిల్, రౌండ్ షేప్ చేసుకోవచ్చు. అయిపోయిందా? మేతి పనీర్ బాల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పనీర్ బాల్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మేతి పనీర్ బాల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక టొమాటో పేస్ట్, కసూరి మేతి వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ తురుము, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ లో మేతి పన్నీర్ మిశ్రమం, బేష్మలా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై మైదాలో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మేతి పన్నీర్ బాల్స్ రెడీ. తీసుకోండి రాజు. చాలా బాగుంది. ఇంకా దీనికి పేరు పెట్టడమే లేదు, అద్భుతంగా ఉంది. మీకు ఎలా అనిపించింది రాజు గారు? మేతి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. యా, కసూరి మేతి ఎక్కువ వేశారు కదా. సో అంటే మామూలు మేతి కూడా అంటే కావాల్సి వేసుకోవచ్చు, బట్ కొంచెం చేదు వస్తుంది అనేది కొంచెం డౌట్ గా ఉంటుంది. సో అది వేసుకున్నప్పుడు కొంచెం చిన్న మేతి తీసుకుని కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నా, సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. లేయర్స్ అనేది కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ 3 dips లో ఇది చేశారు, అందుకే కొంచెం క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. థాంక్యూ. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థాంక్ యూ సో మచ్ వెల్కమ్. అండ్ అలాగే కోటిరెడ్డి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. And thank you very much. Thank you sir, and very much. Good luck for your future. సో ఇద్దరు రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ABRN టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనం రకరకాల కూరగాయలు తెచ్చి పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు తీసుకుని వండుకుంటూ ఉంటాం.
ఇక క్యారెట్ల విషయానికి వస్తే క్యారెట్లు స్టోర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. మొదలు కట్ చేసి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు క్యారెట్లు తాజాగా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఉగ్గాని చేస్తున్నానండి, బట్ కొంచెం హెల్దీగా చేస్తున్నాను. స్ప్రౌట్స్ ఉగ్గాని. స్ప్రౌట్స్ తో ఉగ్గాని? yes. సో స్ప్రౌట్స్ అలాగే తినలేం కాబట్టి ఇలా ఉగ్గాని లాగా చేసుకుంటే టేస్టీగానే ఉంటుంది, హెల్దీగానే ఉంటుంది. yes అండి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. స్ప్రౌట్స్ ఉగ్గాని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ప్రౌట్స్ ఉగ్గాని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, మరమరాలు 2 కప్పులు, తరిగిన టొమాటో 1, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేరుశనగ పలుకులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. స్ప్రౌట్స్ ఉగ్గాని రాజు గారు, స్ప్రౌట్స్ ఉగ్గాని స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో అంటే ఇది మనం ఇంట్లో ప్లాన్ చేసుకుంటే ఒక 2 రోజుల ముందుగా మనం ప్లాన్ చేసేసుకుంటే ఒక రోజు నాంతాయి, ఒక రోజు మనం గుడ్లో కట్టేసుకుని తడిగుడ్లో పెట్టేస్తే చీకట్లో మనం మొలకలు వచ్చేస్తాయి. సో మొలకలు రావడం వల్ల ఏంటంటే కొంచెం మనకు హెల్దీ కదా. అవును. సో కాబట్టి ఇలా అప్పుడప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే మనం మామూలుగా చేసుకునే ఉప్మాలో కానీ సేమియాతో చేసుకునే దాంట్లో కానీ అప్పుడప్పుడు అలా వాడుతుంటే కొంచెం బెటర్ అండి. ఒకవేళ అంత ప్లానింగ్ లేదు అంటే మనకి మధ్య మార్కెట్లో ఈజీగానే స్ప్రౌట్స్ దొరుకుతున్నాయి, తీసుకొని ఒకసారి నీళ్ళలో మనం ఫ్రెష్ వాటర్ లో కొంచెం కడిగేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా దీనికి మనం పోపు పెట్టేసుకుందాం అండి. సో కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలు, సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే పోపు దినుసులు, పప్పుల పోపు అండి. సో దీనికి ఏంటంటే కొంచెం మనం తీసుకునే మరమరాలు కొంచెం సాల్టెడ్ గా ఉంటుంది, లైట్ గా కొంచెం మందంగా కూడా ఉంటాయి, అవి చూసి తీసుకోవాలి. రెగ్యులర్ గా మనం మామూలుగా తీసుకునే మరమరాలతో అయితే కొంచెం ముద్దలైపోతుంది. సో అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకుంటే బాగుంటుంది. అందుకోసం కలర్ మారుతున్నప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సో పచ్చిమిరపకాయలు, దీనిలోకి వెల్లుల్లి బాగుండదు కదా రాజు గారు, కరివేపాకు, వేరుశనగ పలుకులు, సో ఈ ఉగ్గాని లాంటి వాటిల్లో లేకపోతే అటుకులతో చేసే వాటిల్లో కూడా ఎక్కువ వేరుశనగ పలుకులు వాడతారు కదా, వాడుతూ ఉంటారు. పప్పులు ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మధ్య మధ్యలో అవి తగులుతా ఉంటాయి కదా, సో అది బాగుంటుంది. సో దీంట్లోనే వీటితో పాటుగా స్ప్రౌట్స్, మిక్స్డ్ స్ప్రౌట్స్. సో కావాల్సిన దీంట్లో ఏంటంటే మనం ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. కొద్దిమంది యాడ్ చేస్తారు, కొద్దిమంది యాడ్ చేయరు. సో ఉల్లిపాయతో ఇష్టపడే వాళ్ళు ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను మొత్తం, అంటే వాటర్ కొంచెం బయటకు వచ్చి తొందరగా వేగుతాయి. సో ఇవి వేగితే ఏంటంటే మనకు నెక్స్ట్ ప్రాసెస్ మనం వెళ్ళిపోవచ్చు. సో స్ప్రౌట్స్ వేగిపోతూ ఉంటాయి, ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మామూలుగా మనం బ్రెడ్ ఎక్స్పైరీ డేట్ చూసుకుని తీసుకుంటూ ఉంటాం, కానీ 2-3 రోజులు నిల్వ ఉంచగానే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బ్రెడ్ పైన కొద్దిగా నీళ్లు చల్లి దాన్ని ఒక అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి ఓవెన్ లో కొద్దిసేపు వెయిట్ చేసుకున్నాం అనుకోండి, బ్రెడ్ తాజాగా ఉంటుంది, ఎలాంటి వాసన రాదు. చిట్కా చూసాం కదా, స్ప్రౌట్స్ వేగాయి రాజు గారు. ఓకేనండి. సో దీంట్లో ఇందాక కొంచెం వేసుకున్నాం, ఇక్కడ మనకు మరమరాలకు సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు, టమాటో అండి. సో టమాటో ముక్కలు కొద్దిగా అంటే మనకు హాఫ్ డన్ అయితే సరిపోతుంది, పూర్తిగా మధ్య మధ్యలో కొంచెం అలా తగులుతూ ఉంటే బాగుంటాయి.
సో ఇక్కడ మనం మర్మరాల ప్లేస్ లో వేరే వేరే చేంజ్ చేసుకుంటూ, అంటే రవ గానీ అటుకులు గానీ అలా చేంజ్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు రాజు గారు? అంటే ఇలా అటుకులతో చేసేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే మనం ఈ మర్మరాలు చేస్తున్నాం కాబట్టి అంటే దీనికి ఉగ్గానే అనుకుంటాం. మామూలుగా మనం రవ్వ అది చేసేస్తే మళ్ళీ మనం ఉప్మా అయిపోతుంది, ఉప్మా లేదా టమాటో బాత్ అవుతుంది. చేసుకోవచ్చు, ఇలా ఫ్రూట్స్ మనం యాడ్ చేసేసి డిష్ మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం సిమ్లో పెట్టేసి మూట పెట్టేసేద్దాం. ఓకే, సో ఇలాగా మర్మరాలు కొంచెం తడిపేసుకుందాం. సో కొద్దిగా నానిపించాలండి మనకు. ఓకే, జస్ట్ వాటర్ లో డిప్ అయితే సరిపోతుంది కదా. ఓకే, సరే బాగా కలిపేసిద్దాం. ఇక్కడ స్టవ్ ఆపేసేసుకున్నాం అండి. ఓకే, చూడ్డానికి అయితే చాలా బాగుంది రాజు గారు. ఫ్రూట్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే పెంచుకున్నాం, సో మర్మరాలతో పాటుగానే అవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. సో వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ క్వాంటిటీస్ అటు ఇటుగా చేసేసుకోవచ్చు. కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకున్నాం. సో టమాటా ఉన్న ఈ పులుపు కూడా కొంచెం బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. సో ఆల్మోస్ట్ మనకు రెడీ, స్ప్రౌట్స్ కానీ రెడీ అండి. పెద్ద స్పూన్ ఇస్తారా? మనకి పెద్ద ప్రాసెస్ ఏం లేదు కదా రాజు గారు, చక్కచక్క అయిపోతుంది. చాలా ఫాస్ట్ రెసిపీ. సో బ్రేక్ఫాస్ట్ లాంటి టైంలో గానీ మనకి డిన్నర్ టైంలో గానీ చాలా జస్ట్ పోపు పెట్టేసుకుంటే చాలు. ఫ్రూట్స్ అయితే మనకు కొంచెం మార్కెట్ నుంచి తెచ్చేసుకున్నా, లేకపోతే ఇంట్లో చేసుకోవాలనుకుంటే చెప్పాను కదా, కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో ఎక్కువగా ఏంటంటే ఈవినింగ్ స్నాక్ లా తీసుకుంటారు. సో ఫుడ్ నైట్ డిన్నర్ లేకేసుకుంటా, సో ఈవినింగ్ తీసేసుకుంటే ఇది మంచి ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఓకే, సో మరి స్ప్రౌట్స్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. మీరు కార్వింగ్ కూడా చేసేస్తే ఆ తర్వాత టేస్ట్ చేసేద్దాం. ఓకే, వాటర్ మెలన్ అంత చేస్తున్నానండి. స్వాట్ ఫిష్ వేస్తున్నాను. ఓకే, జస్ట్ డ్రా చేసుకోవాలి మనం. డ్రా చేసిన తర్వాత సైడ్ నుంచి కొంచెం తీసేస్తే మనకు ఆ పిక్చర్ బయటకు వచ్చేస్తుందండి. చాలా కష్టం కదా రాజు గారు, కొంచెం ప్రొఫెషనల్ గా అంటే కొంచెం హార్డ్ గా ఉంటుంది స్కిన్ మీద చేస్తున్నాం కాబట్టి. అదే టోపుల్ ఆఫ్ ఫుడ్ పైన అంటే కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది మనకి. ఓకే, సో డ్రాయింగ్ కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈజీగానే చేసేయచ్చు. సో గ్రూవర్తో ఫినిషింగ్. ఐస్? ఎస్. సో దీని మధ్యలో చిన్నగా రంధ్రం చేసి మనం లవంగం కానీ లేకపోతే మిరియం కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేను మిరియాలు పెడుతున్నాను. ఓకే,
సో కొంచెం గ్రూవర్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందండి గ్రూ సరి పెట్టేసుకోవడం. ఓకే స్వాట్ ఫిష్ రెడీ, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో వేడివేడిగా స్ప్రౌట్స్, ఉగ్గాని అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెండు రెడీ అయిపోయాయి. సో ఈ ఉగ్గాని టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసిద్దాం. స్ప్రౌట్స్ ఉగ్గాని తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేరుశనగ పలుకులు వేసి వేయించాలి. దీనిలో మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత మరమరాలు నీటిలో వేసి తీసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ ఉగ్గాని రెడీ. స్ప్రౌట్స్ ఉగ్గాని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఎక్కువ క్వాంటిటీలో మనకి స్పాట్స్ తగులుతున్నాయి. అవును, సో అలా పప్పులు పప్పులుగా వస్తుంటే చాలా బాగుంది రాజు గారు. మీరు బాగా స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేశారు కాబట్టి అవునండి చాలా టేస్టీగా ఉంది. అండ్ నిమ్మరసం టొమాటోకి ఉన్న డిఫరెంట్ పులుపులు ఉంటాయి కదా, సో ఆ రెండు కూడా బాగానే ఉన్నాయి, బాగా సెట్ అయ్యాయి. సో హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా దీన్ని తీసేసుకుంటే ఇంకా రాత్రి ఏదో ఒక ఫ్రూట్ తిని పడుకోవచ్చు హ్యాపీగా. సో ఫిల్లింగ్ గాను ఉంటుంది, టేస్టీ గాను ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇలాంటి డిషెస్ ఈ మధ్య చాలా మంది ఇష్టపడుతున్నారు. సో క్యాలరీస్ ఉండకూడదు, ప్రాబ్లం ఉండకూడదు, బట్ ఫిల్లింగ్ ఉండాలి, హెల్దీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. సో అన్ని ఉన్నాయి ఈ డిష్ లో, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మామూలుగా మనము మిల్క్ షేక్స్ అంటే ఫ్రూట్స్ వేసి చేసుకుంటూ ఉంటాము, పిల్లలు ఇష్టంగా తాగుతూ ఉంటారు, లేదా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ అర్జెంట్ గా గెస్ట్లు వచ్చారనుకోండి, లేదా పిల్లలు మిల్క్ షేక్ కావాలి అని అడిగారు, మీ దగ్గర ఇంట్లో ఫ్రూట్స్ లేవనుకోండి, ఈ చిట్కా ఫాలో అవ్వండి. చాలా సింపుల్. ఇంట్లో ఫ్రూట్ జామ్ కనుక ఉంటే ఒక 2 స్పూన్లు పాలలో వేసి బాగా మిక్సీ పట్టేసామనుకోండి, మిల్క్ షేక్ తయారైపోతుంది. హ్యాపీగా గెస్ట్లు వస్తే సర్వ్ చేయొచ్చు, లేదా పిల్లలు అడిగితే ఇవ్వచ్చు. చూసారు కదా ఈ రోజు వంటలన్నీ, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. కాకరకాయ వెల్లుల్లి ఇగురులోని పోషకులు ఏంటో చూద్దాం. కాకరకాయ వెల్లుల్లి చింతపండు అండ్ ధనియాల పొడి. కాకరకాయ వెల్లుల్లి చింతపండు ఇవి మూడు ఒక మంచి కాంబినేషన్ అండి. టేస్ట్ బడ్స్ లో అంటే మన నాలుకలో రకరకాల ఏరియాలో టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి, అంటే టేస్ట్ని గ్రహిస్తాయి. నోటి వరకేనండి టేస్ట్, తర్వాత ఎక్కడా కూడా మన సిస్టంలో టేస్ట్ని గుర్తించేవి ఏవీ కూడా లేవు. సో అందుకనే దాన్ని టేస్ట్ బడ్స్ అంటారు. సో ఈ టేస్ట్ బడ్స్లో 4 రకాలు ఉంటాయి, స్వీట్, సాల్ట్, సవర్ అండ్ బిట్టర్. ఇప్పుడు బిట్టర్ అంటే కాకరకాయ, సవర్ అంటే మనకు చింతపండులో ఉన్న వగరు లాంటి ఒక థింగ్ అన్నమాట. సో ఇటువంటివి మనం తీసుకుంటే ఆ రకమైన టేస్ట్ బడ్స్ కూడా సాటిస్ఫై అయ్యి మన బాడీ దాన్ని కొంచెం అంటే సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ కాకరకాయలో ఉన్న చేదుతనాన్ని పోగొట్టడానికి బెస్ట్ మెథడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఏంటంటే చింతపండు వాడడం. చింతపండు రైనీ సీజన్లో తీసుకోవచ్చు, చింత చిగురు సమ్మర్లో ఎక్కువ తీసుకోవచ్చు. బాగా మీరు నోట్ చేసుకోండి, చింత చిగురు అనేది ఆకుకూర కాబట్టి మనం యూ కెన్ యూజ్ ఇట్ వెరీ వెరీ ఇన్ అ గ్రేట్ అమౌంట్ ఇన్ సమ్మర్. బట్ చింతపండు అనేది మనం వర్షాకాలంలో కానీ తర్వాత రాబోయే శీతాకాలంలో కానీ వాడుకోవచ్చు. బాగుందండి ఈ రెసిపీ, డెఫినెట్లీ ఇట్స్ అ లో క్యాలరీ రెసిపీ, యూ కెన్ ట్రై. లో క్యాలరీ అంటే 120 క్యాలరీ లోపే ఉంటుంది. తర్వాత చూసిన స్పానిష్ ఆమ్లెట్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. గుడ్డు, తర్వాత బంగాళదుంపలు, తర్వాత మనకు పెప్పర్, చీజ్ అండ్ వెన్న. సో చీజ్ అండ్ వెన్న గుడ్డులో యాడ్ చేయడం అనేది వెస్ట్రన్ కాన్సెప్ట్ అండి. వాళ్ళు ఈ స్పానిష్ ఆమ్లెట్ని ఎలా తీసుకుంటారంటే ఒక మీల్ లాగా తీసుకుంటారు. మనం ఆమ్లెట్ని ఏం చేస్తాము, ఒక సైడ్ డిష్ లాగా ఉపయోగించుకుంటాం, అంటే అన్నము పప్పు దాంతో పాటుగా ఆమ్లెట్ తీసుకుంటాం. వెస్ట్రన్ కంట్రీస్లో అలా కాదండి, బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ మీల్. అందుకనే అందులో అన్ని రకాల పోషక విలువలు వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని తీసుకుంటారు. సో మనం కూడా ఈ స్పానిష్ ఆమ్లెట్ అలా ట్రై చేయాలి అంటే దీన్ని విడిగా ఒక డిష్ లాగా తీసుకోవాలి, లంచ్కో డిన్నర్కో. అలా అయితే పర్వాలేదు,
అప్పుడు కూడా ఒక గుడ్డులో మనకు 60 క్యాలరీలు ఉంటాయి యోక్తో పాటు. తర్వాత అందులో వేసిన బంగాళదుంపల్లో అంటే హార్డ్లీ ఒక 30-40 గ్రామ్స్ వాడతామండి, వీల్ గెట్ అన్ అదర్ 20 క్యాలరీస్. చీజ్ కూడా జస్ట్ తురుము వాడుకుంటే అది ఒక 10 గ్రాముల్లో మనకు 50 క్యాలరీలు వస్తాయి. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ వెల్ బ్యాలెన్స్డ్ డిష్ అండి. టోటలీ పెప్పర్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. వెన్న కూడా అగైన్ యూ కెన్ మానిటర్, అది కూడా మనం 1 చెంచా 2 చెంచాలు వాడితే టోటల్గా మనకు ఒక 250-300 క్యాలరీస్ దాకా ఈ స్పానిష్ ఆమ్లెట్లో వస్తుంది. సో ఈ స్పానిష్ ఆమ్లెట్ అనేది ఏంటి, డెఫినెట్లీ ఇట్స్ నాట్ నంజుకోవడానికి కానీ సైడ్ డిష్ ఐటమ్ కాదు. ఐదర్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్. ఇట్స్ అ ఫుల్ ఫ్లెజ్డ్ మీల్ బట్ వెరీ హెల్దీ అండి, హెల్దీ ఆప్షన్. ఎగ్ యోక్ కూడా మనము తీసుకోవచ్చండి. ఎగ్ యోక్లో ఉన్న పోషక విలువలు చాలా చాలా అరుదు. విటమిన్ డి ఆహార పదార్థాల్లో దేంట్లైనా ఉంది అంటే అది మనకు ఎగ్ యోక్. డెఫినెట్లీ ఆ యోక్ అనేది జనరల్గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని అనుకుంటూ ఉంటాం. కొలెస్ట్రాల్ ఉందండి, 238 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్, బట్ ఆ కొలెస్ట్రాల్ మనకు హానికరం కాదు. ఆ యోక్లో ఉన్న పోషక విలువలు చాలా 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 మంచివి కాబట్టి ఖచ్చితంగా మనం దానిని ట్రై చేసుకోవచ్చు. ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ 2-3 గుడ్లు ఒక రోజు గనక తీసుకుంటే అప్పుడు మనకు ప్రాబ్లం. చాలా బాగుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఇదే స్పానిష్ ఆమ్లెట్ని ఒక మీల్లాగా చేసుకోవాలి అంటే సింపుల్ అండి. రీప్లేస్ ఆ వెన్న చీజ్ అన్నీ కూడా క్వాంటిటీ తగ్గించుకొని వాడుకుంటే డెఫినెట్లీ దే ఆల్సో కెన్ ట్రై. మేతి పన్నీర్ బాల్స్ ఇస్ అ హై క్యాలరీ ఐటమ్ అండి. కసూరి మేతి పన్నీర్ మైదా, తర్వాత ఎగ్ ఉంది ఇందులో కూడా, అండ్ దెన్ యూ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాస్ కాల్డ్ బెషమిల్ సాస్. సో ఇవన్నీ కూడా మనకు టోటలీ అండ్ టొమాటో సాస్ ఎవ్రీథింగ్ ఇస్ హై క్యాలరీ అండి. ఎందుకంటే ద మినిట్ మనం పన్నీర్ కానీ మైదాతో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే దెన్ ఇట్ బికమ్స్ టోటలీ హై క్యాలరీ. ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి ఓకే. స్ప్రౌట్స్ ఉగ్గాని చాలా చాలా బాగుందండి. చాలా స్ప్రౌట్స్ ఉగ్గాని అనేది ఇప్పుడు మనకు స్పానిష్ ఆమ్లెట్ చెప్తాను కదా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మీల్ అని, అలాగే ఇది కూడా స్ప్రౌట్స్, మరమరాలు, తర్వాత నిమ్మరసం, పల్లీలు, ఇట్స్ అగైన్ అ ఫుల్ ఫ్లెజ్డ్ మీల్ అండి. మనం అన్నం తినలేదు అనే ఫీలింగ్ అన్ని కూడా రాకూడదు ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే. ఎందుకంటే స్ప్రౌట్స్లో ప్రోటీన్, మరమరాల్లో కార్బోహైడ్రేట్స్, ఇంకా నిమ్మరసంలో ది బెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. గుడ్డు కూడా మంచి ప్రోటీన్ అండి, అలాగే అంటే పాలకు ఈక్వల్ అయిన ప్రోటీన్ గుడ్డులో ఉంటుంది, అలాగే బెస్ట్ విటమిన్ సి సోర్స్ అనేది మనకు నిమ్మరసం, అండ్ పల్లీల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. సో కాకరకాయ వెల్లుల్లి ఇగురు డెఫినెట్లీ వీ కెన్ ట్రై. స్పానిష్ ఆమ్లెట్ ఒక మీల్ లాగా ఒక భోజనంలాగా తీసుకునేటట్టు ఉంటే ట్రై చేసుకోవచ్చు. తర్వాత ఆఖరిగా చూసిన స్ప్రౌట్స్ కానీ ట్రై చెయ్యాలి, అది కూడా షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా చెయ్యాలి. ఈ మేతి పన్నీర్ బాల్స్ అనేవి హై క్యాలరీ అండి. సో డైలీ డైరెక్ట్ కాకుండా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకుంటే బాగుంటుంది. రాజుగారు మీరు చేసిన 2 రెసిపీస్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉన్నాయి. థాంక్యూ అండి. అలాగే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసిన రెసిపీస్ కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఇనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెస్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.